దొంగలకు నిలయంగా నంద్యాల పట్టణం. పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం, నట్టి నడి ఊరిలో నిత్యం రద్దీగా ఉన్న సమయంలోనే చోరులు తమ చోరకలతో విజృంభిస్తున్నారు. పట్టణ నడిబొడ్డులో ఉన్న శోభా హోటల్లో విలువైన ఏసీలను దొంగలు దొంగతనం చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. శోభా హోటల్ వెనుక వైపు అడవులు పెరిగి ముళ్ల పొదలు చోరులకు నిలయంగా మారింది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని పలువురు వాపోతున్నారు. పలుమార్లు మున్సిపల్ కమిషనర్ పోలీసుల అధికారుల దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లినా కూడా సరైన స్పందన లేకపోవడంతోనే దొంగలు విజృంభిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసుల నిఘా నేత్రం మస్కబారుతోందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఆ ముళ్ల పొదల్ని తొలగించాలని, అలాగే పోలీసుల నిఘా నేత్రం చురుకుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు. మా హోటల్ శోభ వెనుక ఖాళీ సైట్ ఉంది. అక్కడ విపరీతంగా చెట్లన్నీ పెరిగినాయి. మా కాంపౌండ్ వాళ్ళు ఎక్కి వచ్చి మా లాడ్జిలో ఉండే 4 మిషన్లది కాపర్ వైర్ కట్ చేసుకుపోయినారు. ఇది జరిగింది అంతా ఒక వారం వారంలో ఇవన్నీ జరిగినాయి. మా పక్కన శక్తి బార్లో కూడా 2 మిషన్లు వైడ్ డోర్ యూనిట్తో సహా ఎత్తుకుపోయినారు. ఇంకా ఇది మా అవుట్ డోర్ యూనిట్లు ఎప్పుడు పోతాయి మాకే తెలియడం. మా సైట్ వెనుక ఉన్న సైట్లో పూర్తిగా పిచ్చి మొక్కలు పెరిగి దొంగలకు నిలయంగా మారింది. అన్నీ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ ఉండే ఇంట్లో వాళ్ళు కూడా చాలాసార్లు మున్సిపాలిటీ కంప్లైంట్ చేశారు, కానీ ఇంతవరకు ఏం లేదు. కాబట్టి కమిషనర్ గారు దాన్ని ఆ సైట్ క్లీన్ చేయించి దొంగలు ఇంకోసారి అట్లా రాకుండా కొంచెం నిఘా పెట్టవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికీ 4 ఓన్లీ వైర్లు పోయినాయి. మిషన్లు గినపోతే ఒక్కొక్కసారి వాళ్ళకు వచ్చేదేమో దొంగలకు ఒక్కొక్క మిషన్ మీద 500 200, కానీ మాకు ఒక్కసారి రిపేర్ వస్తే 6,000 8,000 వస్తుంది ఖర్చు. కాబట్టి ఇది కొంచెం తీసుకొని చేయాలని కోరుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట